బంగారు తెలంగాణ సాధన దిశగా లక్ష్యం వైపు చేరుతున్నామన్న సంతోషం వైపు, మరో పదేళ్ళు అధికారం తమదేనన్న గట్టి కాన్ఫిడెన్స్ మరోవైపు. ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సత్తా చాటుతామంటుంది టీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ ఉద్యమమైనా ఉద్యమానంతర రాజకీయ పరిస్థితులైనా సమర్థవంతంగా నడపడంలో కేసీఆర్ దిట్ట. ప్రస్తుతం ముందస్తు ఎన్నికల హడావిడిలో టీఆర్ఎస్ పార్టీ ముందుంది. మనతో పాటు తెలంగాణ మంత్రి, మొన్నటి వరకు ప్రస్తుతం ఆపద్ధర్మ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు నమస్తే. మంత్రి నుంచి ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రి అయిపోయారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ మంత్రి పదవులు, ప్రభుత్వము, నేను ఇదివరకు కూడా మీకు చెప్పున్నాను, మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. తెలంగాణ వస్తే చాలు అనుకున్న వాళ్ళం, తెలంగాణ వస్తే ఈ జీవితానికి అదే సరిపోతుంది, దానికి మించిన సంతోషం ఏది లేదని మొదటి నుంచి విశ్వసించిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా ఆ రోజు లభించిన సంతృప్తితో, ఆ రోజు లభించిన సంతోషంతో, ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్ పార్క్ వరకు అందరం కూడా 6-7 కిలోమీటర్ల పాటు పాదయాత్రలు నడిచాం కేసీఆర్ గారి ర్యాలీలో. ఆ రోజు లభించిన అంత ఆనందం, ఆ రోజు లభించినంత తృప్తి బహుశా మళ్ళీ జీవితంలో ఏ రోజు కూడా దక్కదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. మంత్రి కావచ్చు, పదవులు రావచ్చు పోవచ్చు, కానీ బట్ వీటన్నిటికీ మించిన సంతోషం మాత్రం ఆ రోజే లభించింది. ఈరోజు పెద్ద తేడా ఏం లేదు. మంత్రిగా ఉన్నా, ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నా, రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినా, ఏ రకంగా ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, మళ్ళీ మంత్రి అయినా, ఏదైనా దానికి మించిన తృప్తి అయితే ఏది లేదు. కానీ డెఫినెట్గా ఈ 4 ఏళ్ల ప్రభుత్వము, ప్రభుత్వ నిర్వహణ, ఇందులో అడ్మినిస్ట్రేషన్కి ఉద్యమానికి ఉండే తేడా, అజిటేషన్కి అడ్మినిస్ట్రేషన్కి ఉండే తేడా, ఇవన్నీ కూడా చాలా గొప్ప అనుభవాలు. అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు. నేను ఒకసారి ఢిల్లీ పోయినప్పుడు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ, ఆయన ఇంట్లో కూర్చున్నాం మాట్లాడుతున్నాం, చాలా రేర్ ఇది ఒక అజిటేటర్ అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ కావడం, ఒక మంచి అజిటేటరు మంచి అడ్మినిస్ట్రేటర్ కావడం, అంటే ఒక మంచి ఆందోళనకారుడు మంచి పరిపాలనా దక్షుడు కావడం అనేది చాలా అరుదు. అది మీ కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కింది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు ఆయన. కాబట్టి చాలా సంతృప్తి ఉంది. అంటే అటు అజిటేటర్గా, ఇటు ఇండియాస్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా కేసీఆర్ గారు ఈరోజు పేరు తెచ్చుకుంటా ఉన్నారు, ప్రభుత్వం పేరు తెచ్చుకుంటా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది అంటే డెఫినెట్గా అందులో ఒక మాది కూడా రేణువంత పాత్ర ఉందనే సంతోషం డెఫినెట్గా. కానీ అందరు అడుగుతున్న ప్రశ్నే, మళ్ళీ ఒకసారి నేను అడుగుతున్నాను. సో ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా పనిచేస్తుంది అంటున్నారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బయట ఉందని చెప్పేసి అంటున్నారు, ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నా. మీరు కూడా ఆన్సర్లు చెప్తున్నారు గత 2-3 రోజులుగా. ప్రతిపక్షాలు అభివృద్ధికి, విఘాతానికి, అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి కాబట్టి. అదొకటే కాదు నవీన్ గారు, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము ఆశించింది వాస్తవానికి, ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత, అంటే ఒక్క పార్టీ అను, ఒక నాయకుడు అను కాదు, తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఒకరు ఇద్దరు అని కాదు, కొంతమంది బలంగా విశ్వసించవచ్చు, కొంతమంది దేవుడికి ప్రార్థించవచ్చు, కొంతమంది రోడ్ల మీద కొద్ది ఉద్యమం చేయవచ్చు, కొంతమంది లాఠీ దెబ్బలు తినవచ్చు, కొంతమంది రాజకీయ పందాలో తాను చేయాల్సిన పని చేయవచ్చు, కొంతమంది ఇంకా ఇతరత్ర రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఎవరి ప్రయత్నాలు వారు చేయడం వల్ల తెలంగాణ సమాజం సమిష్టిగా పోరాటం చేయడం వల్ల ఈరోజు ఒక రాష్ట్రం సిద్ధించింది. సిద్ధించిన రాష్ట్రంలో ప్రజలకి 1 కోటి ఆశలు ఉన్నాయి. 1 కోటి ఆశలతో ఈ కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత మేము కూడా ఆశించింది ఏంటంటే, మొదటి 5 సంవత్సరాలన్నా రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఎందుకంటే ఇంత కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో చాలా ఉన్నాయి అంశాలు, మనం సరిచేయాల్సిన రంగాలు, నిర్లక్ష్యం గతంలో కావించబడ్డ మరి ప్రాంతాలు, ఇవన్నింటిని కూడా మనం సవరించుకోవాలి అంటే రాజకీయాలకు అతీతంగా కదలాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాం. చేసే క్రమంలో మేము కూడా చాలా ఉదారంగా ఉన్నాం. మీరు గమనిస్తే కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్షపూరితమైన వైఖరి లేకుండా ఎమ్మెల్యే నిధులు ఉంటాయండి. గతంలో ప్రభుత్వాలు ఎట్లా ఉండేదంటే 3 కోట్ల నిధులు ఉంటాయి ఒక్కో శాసనసభ్యుడికి. విపక్ష శాసనసభ్యుడు ఉంటే అక్కడ సగం నిధులను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారి చేతుల మీద పెట్టి పార్టీ కార్యకర్తలకు, అధికార పార్టీ కార్యకర్తలకి ఇచ్చే పరిస్థితి. అదే రకంగా రోడ్లు ఇస్తే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట, మంచినీళ్ళు ఇస్తే ఆ పథకాలు కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట, ఇట్లాంటి వివక్షాపూరితమైన వైఖరి అధికార పార్టీలో ఉండేది సహజంగా. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ పల్లె అయినా, ఏ మారుమూల ప్రాంతమైనా, ప్రతినిధి ఎవరైనా, అది తెలంగాణనే, అక్కడి ప్రజలు మనవారే అనే భావనతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు చూస్తే, మిషన్ భగీరథ మొత్తం రాష్ట్రం అంతా నీళ్ళిచ్చే కార్యక్రమం, మిషన్ కాకతీయ ప్రతి ఊళ్ళో చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం, అదే రకంగా ఏ కార్యక్రమమైన రోడ్లేస్తే ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి 4 లేన్ల రోడ్లు, అంటే ఈ రకంగా ఆలోచనాత్మకంగా ఏ ప్రాంతమైనా మన ప్రాంతమైన ఒక సమదృష్టితో ప్రభుత్వం ముందుకు పోయింది, కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు పోయింది. ఆఖరికి శాసనసభ్యులకు ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వాలు వివక్షాపూరితంగా వ్యవహారం చేస్తే మన ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరైనా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఆయన నిధులు ఆయన ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉండాలి, అందులో అధికార పార్టీ జోక్యం ఉండకూడదనే ఉద్దేశంతో 3 కోట్ల నిధులు ఉంటే 3 కోట్లకు 3 కోట్లు శాసనసభ్యులకు అప్పచెప్పడం జరిగింది.
పెన్షన్లు అయినా ఏదైనా సమంగా అంటే ఎక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పథకాలు ఈరోజు వర్తించే విధంగా కార్యాచరణ రూపొందించాం. ఆంధ్రాలో మీరు చూస్తే జన్మభూమి కమిటీలు అనేసి రేషన్ కార్డులు ఇవ్వాలంటే కూడా అధికార పార్టీ కార్యకర్తలు ఇస్తేనే రేషన్ కార్డు ఆ స్థాయిలో ఉంది. కానీ ఇక్కడ లేదు అట్లాంటి పరిస్థితి. ఒక మంచి వాతావరణంలో ప్రభుత్వాన్ని నడపాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టం ఏమంటే దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం యొక్క వైఖరి ఉంది. ఏ నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికనైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ప్రతి రంగంలో కాంగ్రెస్ పార్టీ కాలడ్డం పెట్టడం మోకాలడ్డం పెట్టడం ఎక్కడికక్కడ ఎన్ని వ్యవస్థలు ఉంటే అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేయడం అన్ని వ్యవస్థల్లో ఎక్కడ ఏ రకమైన పలుకుపడి ఉపయోగించి ఎక్కడ ఏ రకమైన దుర్నీతిని ఉపయోగించి అడ్డుకోవాలో ఆ ప్రయత్నం చేయడం. ఉదాహరణకు సాగునీటి రంగం, తెలంగాణకు ప్రాణప్రదం సాగునీటి రంగం ఇరిగేషన్. ఇరిగేషన్లో ఎంత వేగంగా నీళ్లు వస్తే అంత వేగంగా తెలంగాణ బాగుపడుతుంది. ఉదాహరణకు కోస్తా జిల్లాలు ఉన్నాయి, కోస్తా జిల్లాలకు ఉన్నది తెలంగాణకు లేనిది నీళ్లే కదా, సాగునీరే కదా. కాబట్టి సాగునీరే సంపద సృష్టిస్తుంది, సాగునీరే తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటే 186 కేసులు, ఒకటి రెండు కాదు 186 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ. పైకి పేరెవరిదో ఉండొచ్చు కానీ వారికి హోటల్ ఖర్చులు, కారు ఖర్చులు, లాయర్లకయ్యే ఖర్చులు మొత్తం కాంగ్రెస్ పార్టీ రసీదులతో సహా మా ఇరిగేషన్ మంత్రి గారు ఇదివరకే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అంత స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నీళ్లు రాకూడదు, మేము దశాబ్దాల పాటు ఈ చేయని పని కేసీఆర్ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో చేస్తే మాకు పుట్టగతులు ఉండవనే ప్రయత్నం ఒకటి చేశారు. ఉద్యోగాల విషయానికి వస్తే ఏ ఉద్యోగ నియామకాన్ని ప్రకటించినా దాన్ని అడ్డుకోవడం, దాని మీద నోటిఫికేషన్ మీద కోర్టుకు పోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద పోవడం, ఇవన్నీ గడిచిన 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. చివరికి ఎంత దూరం అయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి అదే రకంగా కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతులు ఇస్తే దాన్ని కూడా తప్పు పడుతూ సుప్రీంకోర్టుకు పోయినారు. ఆఖరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ, మనకు సంబంధం లేదు, అంటు లేదు, సొంటు లేదు, అట్లాంటి వాళ్ళు కూడా ఆన్ మెరిట్స్ క్లియరెన్స్ ఇస్తే దాన్ని అడ్డుకునే దానికి కూడా పోయినారు. ఆఖరికి చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద కేసులు వేసి దొంగ వేలి ముద్రలు వేసి కేసులు వేసిన దౌర్భాగ్యపు చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇది మేము గమనిస్తూ వచ్చాం. ఆయన మా ప్రయత్నాలు మేము చేసాం, వాళ్ళెంత ప్రయత్నాలు చేస్తే, ప్రతికూల ప్రయత్నాలు చేస్తే మేము దాన్ని సాఫీగా మన వాదన వినిపించుకుంటూ వచ్చాం. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి గమనించింది, ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉండే అసహనం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఆఖరికి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు నా కొడుకు, ఆయన ఏం తప్పు చేశాడు రాజకీయాలు నాకు అర్థం కాదు, ఆయనను కూడా వ్యక్తిగతంగా నా కొడుకు 13 ఏళ్ళ పిల్లోడు, వాడిని కూడా ఆయన శరీరాకృతి గురించి ఇష్టం వచ్చినట్టు అంటే ఎంత అసహనం, ఎంత వ్యక్తిగతమైన ద్వేషం చిమ్ముతూ ఉన్నారంటే నిజంగా చాలా కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఉండడం అవసరం అనిపించేంత బాధాకరమైన పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలలు ఎలక్షన్ ఇంకా ఉంది, 6 నెలల దూరంలో ఉన్నాం. ఈ విచ్చలవిడితనము, ఈ విద్వేషము, ఈ అసహనము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని అడ్డుకొని తీరాలనే ఒక ద్వేషం, వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషం ఇంకా పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఈ ద్వేషం పెరిగి ఇంకా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాల్ని ఆటంకపరిచే ప్రయత్నాలు పెరిగిన కొద్దీ, ఇంకోటి ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్దీ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. నిరాశ, నిస్పృహలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అధికారం ఆమెన దూరంలో కూడా కనబడటం లేదు, కనుచూపు మేరలో లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా కూడా దుర్మార్గమైన పనులు చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు కేవలం ఆ ప్రగతి ఆగకూడదు, మనం మొదలుపెట్టిన పని ఆగకూడదనే ఉద్దేశంతో ఎన్నికలకు పోతున్నాం తప్ప వేరే ఏజెండా లేదు. మేము 6 నెలల తర్వాత అయినా గెలుస్తాం, ఇప్పుడైనా గెలుస్తాం. ప్రగతికి అడ్డుపడుతున్నారు కాబట్టి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి మీరు అంటున్నారు. కానీ విపక్షాలు చేస్తున్నటువంటి వాదన అంటే 2019లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కనుక లోక్సభ ఎన్నికలతో కనుక తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ నష్టపోతుంది, అప్పుడు ఎంఐఎంని బీజేపీని మేనేజ్ చేయడం కాస్త కష్టమవుతుంది, అందుకని చెప్పానే మేనేజ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. నవీన్, బీజేపీతో మా సంబంధం ఏంటి? అసలు వాళ్ళ ఆరోపణకు ప్రాతిపదిక ఏంటి? ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, మేము చెప్తున్నాం, అది ఓపెన్గా చెప్తున్నాం. వాళ్ళతో కాంటెస్ట్ చేస్తే కూడా ఇట్స్ ఫ్రెండ్లీ కాంటెస్ట్. జిహెచ్ఎంసీలో అట్లే చేశాము, వాళ్ళు శాసనసభలో మాకు మద్దతు కనిపడ్డారు. మేము 63 సీట్లు గెలిచినాడు, 7 సీట్లు వారు మద్దతు ప్రకటించి వెంటనే మాకు స్థిరత్వాన్ని ఆపాదించారు. తెలంగాణ ఒక విఫల ప్రయోగం అని చెప్పి వాళ్ళు ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉండే శాసనసభ్యులు కొంతమందిని ఏది చేసైనా సరే చీల్చే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని ఆనాడు ఎంఐఎం ఇచ్చిన సమాచారంతో వెంటనే ముఖ్యమంత్రి గారు చిరవేగంగా స్పందించడం మూలాన తెలంగాణ రాష్ట్రమే ఒక విఫల ప్రయోగం అనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఎవరైతే చేశారో దాన్ని అడ్డుకోగలిగాం. కాబట్టి ఎంఐఎం ఇస్ బిన్ ఎ ఫ్రెండ్లీ పార్టీ. బీజేపీతో మాకు ఫ్రెండ్షిప్ ఎక్కడది? బీజేపీతో ఉంటే మాకు కత్తులు చూసుకొని పోరాటమే తప్ప మాకు ఫ్రెండ్షిప్ ఎక్కడుంది బీజేపీతో? దేశానికి అవసరం, దేశానికి పనికొచ్చే నిర్ణయాలు అనుకున్నప్పుడు జిఎస్టీని సపోర్ట్ చేశాం, డిమానిటైజేషను, పెద్ద నోట్ల రద్దు మంచి నిర్ణయం అనుకున్నప్పుడు
ఓవరాల్గా దేశానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడి దీనివల్ల జరిగేది ఏంటి అన్నప్పుడు ఆయన సంపూర్ణ క్రాంతి తీసుకొస్తా అన్నాడు. మేము కూడా అర్ధక్రాంతి కాదు, సంపూర్ణ క్రాంతి అయితే ఆన్ రికార్డు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మీరు కావాలంటే శాసనసభ రికార్డులు తెప్పించుకోవచ్చు అన్న తర్వాతనే దాన్ని సపోర్ట్ చేశాం. వైస్ ప్రెసిడెంట్కి ఒక తెలుగు అభ్యర్థి నిలబడ్డప్పుడు డెఫినెట్గా ఒక తెలుగు ఆయన కాబట్టి గతంలో ఎన్టీ రామారావు గారు కూడా పివి నరసింహారావు గారికి మద్దతుగా నంద్యాలలో ఆయన కూడా అభ్యర్థిని ఉపసంహరించుకున్నారు. తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు గారు నిలబడ్డప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక దళిత నాయకుడు, ఒక దళిత సోదరుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నప్పుడు డెఫినెట్గా వారికి మద్దతు ఇవ్వాలి కాబట్టి మద్దతు ఇచ్చాం. తర్వాత మొన్న చివరిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, అంటే ఎట్లా ఎందుకు పరిస్థితులు ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అనే ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు జేడీయూ తరఫున, జనతాదళ్ యూ తరఫున వాళ్ళు అభ్యర్థిని పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు పోటీగా అభ్యర్థిని పెట్టారు. మాకు వచ్చిన ఒకే ఒక్క కాల్, మమ్మల్ని అడిగిన ఏకైక వ్యక్తి, సపోర్ట్ అడిగిన ఏకైక వ్యక్తి నితీష్ కుమార్ గారు. కనీసం కాంగ్రెస్ వాళ్ళకి సంస్కారం కూడా లేదు, మేము పోటీ పెట్టాము మీ మద్దతు కావాలని, అంటే వాళ్ళు అడగకుండానే మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇక్కడ మాకు జేడీయూ అంటే ఇక్కడ ఆ పార్టీయే లేదు, ఉనికి కూడా లేదు. కాబట్టి జేడీయూ అధ్యక్షుడు ఫోన్ చేసినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఇచ్చారు. ఇన్ని నాకు అర్థం కాదు ఏంటంటే అసలు బీజేపీ ఇప్పటిదాకా మనకు చేసింది ఏంటి, రాష్ట్రానికి మాకు చేసింది ఏంటి, అసలు ఈ పార్టీ ఈ ప్రభుత్వానికి ఏమి అండగలు పడింది? ఇంతవరకు హైకోర్టు కాలేదు, ఐటీఐఆర్ కాలేదు, బయ్యారం విషయంలో ఇప్పటికి కూడా ఒక తాత్సారం తప్ప ఎప్పటికప్పుడు నాన్సుడు తప్ప చేసిందేమీ లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీని మేము విమర్శించట్లేదు అంటారు కొంతమంది. అసలు బీజేపీ అనే పార్టీ ఉంటే కదా తెలంగాణలో విమర్శించేదాన్ని. రాహుల్ గాంధీని పప్పు అంటారు, బఫూన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి అంటారు, కానీ మోదీ ఆ విషయంలో మీకు ఏమైనా అనుమానం ఉందా? రాహుల్ గాంధీ పప్పు లేదా బిగ్గెస్ట్ బఫూన్ అనే విషయంలో మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? నాకు తెలిసి దేశ ప్రజలు ఎలాంటి అనుమానాలు లేవు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి విషయంలో కూడా మొన్న మీరు విన్నారు, ఒకసారి కాదు ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు చెప్పారు, అవసరమైతే ఎవరినైనా కూడా ముఖ్యమంత్రి గారు వదిలిపెట్టే మనిషి కాదు ఆయన. ఒకవేళ తెలంగాణ ప్రయోజనాలకి ఆటంకంగా ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీయే కానీ నరేంద్ర మోడీయే కానీ ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు, ఒకటి. రెండవది, అసలు ఆ పార్టీ ఉనికి లేదు, ఇక్కడ బీజేపీ అనే పార్టీ ఉనికి లేదు. మాకు ప్రధాన పోటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీ విషయంలో విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ వారితోనే ఉంటాయి. బీజేపీ ఇక్కడ ఉనికే లేదు, అడ్రస్సే లేదు. వాళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ సొంత సీట్లలోనే కార్పొరేటర్లు గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నారు, వాళ్ళతో ఏం కొట్లాడతాం మేము? కాబట్టి ఇదొక రకమైన ఒక వాతావరణాన్ని ఏదైతే సృష్టించే చిల్లర ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు, అందులో ముఖ్యంగా పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఈరోజు ఆంధ్రాలో ఆయన ఉనికిని కాపాడుకునేదానికి నరేంద్ర మోడీ గారి మీద కత్తి దూస్తున్నారు. 4 సంసారం చేయొచ్చు, బయటికి వచ్చి ఆ కాపురంలోంచి వెంటనే నరేంద్ర మోడీ గారి మీద అరిస్తే ప్రజలు విశ్వసిస్తారని ఆయన అనుకుంటే, పోనీ అక్కడి వరకు అనుకున్న బాగానే ఉండు. ఇవాళ ఆదేదో మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, నరేంద్ర మోడీతో మాకేదో సంబంధం వంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు భారతీయ జనతా పార్టీతో ఎలాంటి సంబంధం కానీ, ఎలాంటి పొత్తు కానీ, ఎలాంటి అవగాహన కానీ లేదు, అలాంటి ఆలోచన కూడా మాకు. కానీ మీరు అంటున్నారు ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించి నరేంద్ర మోదీ ఆశీస్సులు లేకుంటే, మీరు అనుకున్నటువంటి లెక్కల ప్రకారంగానే అసెంబ్లీ రద్దు నుంచి జరుగుతాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీకి అనుసరణలో ఉంటుందని మీరు అంటున్నారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ. వారికి ముఖ్యమంత్రులు చెప్పినా, ప్రధానమంత్రులు చెప్పినా, ఎవరు చెప్పినా వారి విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఎటుపడితే నిర్ణయాలు జరగవు. కాబట్టి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఎన్నికలు ఎందుకు జరుగుతాయండి? సుప్రీంకోర్టు రూలింగ్ ఉందండి, అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6 అతి స్వల్పకాలంలో ఎంత తొందరగా వేగంగా ఎంత వేగంగా ఎన్నికలు పెట్టగలితే అంత మంచిది, ఎందుకంటే ప్రతిష్టంభన మంచిది కాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. దానికి నరేంద్ర మోడీకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? కానీ విపక్షాలు అవి కూడా మీ దరిదాపుల్లో లేవంటున్నారు. సో ఇప్పుడు ఆ విపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి, అయినప్పటికీ కూడా టార్గెట్ 100 సాధిస్తా అంటున్నారు, ఏంటి కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే? అంటే మీకు ఒక్క మాట మాత్రం చెప్పగలను అవి, నేను విపక్షాలు కలుస్తున్నాయి, ఓకే, వి వెల్కమ్ ఇట్. ఐ టెల్ యూ వై వి వెల్కమ్ ఇట్. మేము 2004 మేము పొత్తులు పెట్టుకున్నాం, 2009 కూడా పెట్టుకున్నాం. 2004 మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే స్వయానా సోనియా గాంధీతో చెప్పించాం, వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో దారినబోయే దానయ్య కాదు, ఇంకోటి కాదు, స్వయానా సోనియా గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి ఇక్కడ చెప్పింది, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం అని ఆమె చెప్పించిన తర్వాత ప్రజల అభిప్రాయం ప్రాతిపదికగా ప్రజల కోణంలో పొత్తు పెట్టుకున్నాం. 2009 అప్పటి వరకు కూడా సమైక్యాంధ్ర తప్ప ఇంకో మాట మాట్లాడిన తెలుగుదేశం పార్టీ, శాసనసభలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన తెలుగుదేశం పార్టీ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో లేఖ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించి మీరు తెలంగాణ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అని తెలుగుదేశం లేఖ ఇస్తే, తెలుగుదేశం పాలిట్ బ్యూరోలో తీర్మానం చేస్తే వారి మెడలు వంచి మా లైన్లోకి తెచ్చుకొని పొత్తు పెట్టుకున్నాం. నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే విపక్షాలు
ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకుంటున్నారు? అసలు ప్రజల కోణం ఉందా మీ పొత్తులో? ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన కానీ, సోయి కానీ, ఇంగిత జ్ఞానం కానీ ఏదన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? అసలు ప్రజల గురించిన ఆలోచన ఉందా? నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ ఓటమి ప్రాతిపదిక, కేసీఆర్ను దించడమే ప్రాతిపదిక? ఇది ఇంతకంటే బేవకూఫ్ ముచ్చట నా జీవితంలో వినలేదు. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే ప్రజలకు మా పొత్తు వల్ల ఫలానా జరుగుతుందని చెప్పాలి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే సమాధానం చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలన్న చంద్రబాబు నాయుడు ఉత్తరం, పాలమూరు ప్రాజెక్టును అడ్డుకొని తీరాలి అని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు రాసిన ఉత్తరం, సీతారామ ప్రాజెక్టుకి ఖమ్మం జిల్లాలో పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు అని ఉత్తరం రాసిన చంద్రబాబు ప్రభుత్వం, వారితో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు ఈరోజు. మీరు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నావు? కాళేశ్వరం వద్దన్నందుకు పొత్తు పెట్టుకుంటున్నావా? సీతారామ వద్దన్నందుకు పొత్తు పెట్టుకుంటున్నావా? పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టుమని చంద్రబాబు నాయుడు ఉత్తరం కేంద్రానికి రాసిచ్చినందుకు పొత్తు పెట్టుకుంటున్నావా? ఈ చంద్రబాబు నాయుడు, ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ రాకుండా అడ్డం పడ్డాడో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాకుండా నానా ప్రయత్నాలు చేసిందో, మళ్ళీ వాళ్ళే ఒకటై ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతామంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నా. మీ పొత్తుకు ప్రాతిపదిక ఏంది? కాళేశ్వరం వద్దనడం ప్రాతిపదికనా? పాలమూరు వద్దనడం ప్రాతిపదికనా? లేదా సీతారామ ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టడం ప్రాతిపదికన? ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. ఈ ఉత్తరాలు నేను రేపు పంపిస్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాదంటాడా చెప్పానండి. చంద్రబాబు నాయుడు ఆ ఉత్తరాలు ఉపసంహరించుకుంటాడా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా తెలంగాణలో ఉనికి కావాలి, రాజకీయం కావాలి, కేసీఆర్ని ఆపాలి, ఓకే, ఉత్తరాలు ఉపసంహరించుకోమనండి. ఉపసంహరించుకుంటాడా? ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు ఆయన ప్రాథమిక కర్తవ్యం. చంద్రబాబు నాయుడు గారు అక్కడి ముఖ్యమంత్రి, అక్కడి ప్రజల ప్రయోజనాలు ప్రాథమిక కర్తవ్యం. ఆంధ్ర ప్రజల పట్ల చంద్రబాబుకి ఏ కమిట్మెంట్ అయితే ఉంటుందో అంతేకంటే ఎక్కువ కమిట్మెంట్, రెట్టింపు కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఉంటుంది కదా. మరి ఆంధ్ర ప్రజల కోసం ఆయన అవసరమైతే పాలమూరు ఆపుతాను, కాళేశ్వరం ఆపుతాను, సీతారాం ఆపుతానని చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి కదా. అసలు నాకు అర్థం కాదు, ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటారు తెలుగుదేశంతో? తెలంగాణ వచ్చేంత వరకు ఒక పోరాటం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా అమరావతి దగ్గర బానిసలు అవుతారా? అంటే ఎవరితోనైతే మనం పోరాటం చేసినామో, ఎవరినైతే మనం, ఎవరి నుంచి అయితే రాష్ట్రం వేరుబడి స్వయం పాలన కోరుకున్నామో, మళ్ళీ ఆయన దగ్గరనే పోయి అలా కాళ్ళ దగ్గర నేను నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానంటే ఆ దిక్కుమాలిన బుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండొచ్చు కానీ, ఆ కర్మ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు లేదు. అసెంబ్లీ రద్దయి దాదాపుగా 7-8 రోజులుగా వస్తుంది. సో ఇప్పుడు మీ కేర్ టేకర్ ప్రభుత్వంగా ఉన్నారు, అధికారులను లొంగ తీసుకొని ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి విపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా గవర్నర్ని కలుస్తున్నాయి. నవీన్, మీరు అడిగిన ప్రశ్నలోనే వైరుధ్యం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ టేకర్ గవర్నమెంట్ అని మీరే అన్నారు. మేము నిజంగా ఇవన్నీ చేయదలుచుకుంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడే చేయొచ్చు కదా. అడిగిన ప్రశ్నలోనే వైరుధ్యం ఉంది, వాళ్ళ ఆరోపణలోనే ఒక భావదారిద్ర్యం ఉంది. కేర్ టేకర్ గవర్నమెంట్ ఆ పనులు చేయగలుగుతుందా? మీరే ఆలోచించండి. మేము నిజంగా ప్రభుత్వంలో మొన్నటిదాకా 6వ తారీఖు వరకు మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మరి ఇవన్నీ చేయదలుచుకో అప్పుడే చేయొచ్చు కదా. అంటే అడగడంలోనే నేను ఇంకోటి స్ట్రైట్గా అడుగుతున్నాను. నేను పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుంటున్నారన్నారు, అంతేగాని ఒక్కడంటే ఒక్కడన్నా ఇప్పటివరకు మేము చేసింది దరిద్ర కొట్టి పని కాదు అని ఒకటి చెప్పాడు ఇప్పటివరకు. ఆ ఫస్ట్ డేనే ఆంధ్రజ్యోతిలో మీరు రాసిన వార్తతోనే చాప్టర్ క్లోజ్ అయింది బ్రదర్. మీరు ఏం రాసారో గుర్తు తెచ్చుకోండి. జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యాడు, తెల్లారి ఆయన భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు అసలు పాస్పోర్ట్లే లేవు మా కుటుంబానికి అని. మరి మీ కుటుంబానికి పాస్పోర్ట్లే లేకపోతే ఆయనతో పోయిన వాళ్ళు ఎవరు? ఆమె మాటలతోనే ఇట్స్ ఓపెన్ కన్ఫెషన్. అది ఆ రోజు జగ్గారెడ్డి గారి శ్రీమతి ఇచ్చిన స్టేట్మెంటే ఆయన రేపు జైలుకు పోయేదానికి కారణం అవుతుంది. మీరు చూసుకోండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారి శ్రీమతి ఇచ్చిన స్టేట్మెంట్, మా కుటుంబ సభ్యులకు పాస్పోర్ట్లు లేవు, ఇది మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు. మీరు మీ పేపర్లో అనుకుంటే ఫోటోలు కూడా వేసినారు, అసలు భార్య ఎవరు, నకిలీ భార్య ఎవరు. ఓపెన్ అండ్ షట్ కేసు ఉంటే అంటే ఏమంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? నేను దొంగతనం చేస్తాను, మర్డర్లు చేస్తాము, దొమ్మిలు చేస్తాము, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తాము, మమ్మల్ని పట్టుకోవద్దు. ఎందుకు పట్టుకోవద్దు? అంటే సంధికాలంలో ఉన్నాం, ఎలక్షన్ ముందున్నాం కాబట్టి మేము ఏ దొంగ పని చేసినా రేపు ఎలక్షన్లో మళ్ళీ కారులో నేను పోయిన ఎలక్షన్లో కాల్చుకున్నట్టే 2.5 కోట్లు కాల్చుకుంటాను, ఈసారి 12.5 కోట్లు కాల్చుకుంటాను పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి, కన్నాను పట్టుకోకూడదు. ఎందుకని అరెస్ట్ వెనక ఏ రాజకీయ దుర్దేశం లేదంటారు? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని, అంటే మీరేమంటారు? అంటే తప్పు చేసిన వాడిని ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే వదిలేయాలా? తప్పు చేసిన వాడు రాజకీయ నాయకుడు కాబట్టి వాడు సచ్చీలుడు, ఎన్నికల సమయంలో మనం పట్టుకోకూడదా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓపెన్గా చెప్పమనండి, జగ్గారెడ్డి చేసింది తప్ప కాదా? వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ప్రత్యారోపణలు కేసీఆర్ గారి మీద, హరీష్ గారి మీద చేస్తున్నారు. ఆధారాలు ఉంటే ఇవ్వండి, తప్పేముంది? ఇప్పుడు జగ్గారెడ్డి ఆధారాలతో దొరికాడు, అడ్డంగా దుక్కేయాడు, అసలు భార్య దొంగ భార్య, అసలు పిల్లలు దొంగ పిల్లలు, బొమ్మలతో సహా ఉంది, ఓపెన్ అండ్ షట్ కేసు. ఆమెనే చెప్పింది కదా నా భర్త అసలు మాకు పాస్పోర్ట్లే లేవు నా కుటుంబానికి అని చెప్పింది. మరి ఎవరు పోయినారు ఆయన భార్య పిల్లల పేరు మీద ఎవరు పోయినారు? కాదని చెప్పానండి.
ఆ డీసీపీ గారు చెప్పారు తెల్లారి ఆయన కన్ఫ్యూజ్ చేశాడని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కన్ఫ్యూజ్ చేస్తే అయిపోద్ది కదా. కానీ కేటీఆర్ చక్కటి తెలుగులో మాట్లాడతాడు, మంచి ఉచ్చారణతో మాట్లాడతాడు. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ నోట్ కేటీఆర్ నోట్ నుంచి చాలా తిట్లు ఎక్కువగా వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ మీద వ్యాఖ్యలే కావచ్చు, లేదంటే సోనియా గాంధీ మీద వ్యాఖ్యలే కావచ్చు. ప్రజలు అనుకునే మాటలు నా నోట్లోంచి వస్తే రావచ్చు అప్పుడప్పుడు. నేనేం తిట్టిందని నేను అనుకోవట్లేదు. ప్రజలు కాంగ్రెస్ని ఇంతకంటే చాలా హీనంగా మాట్లాడుతున్నారు క్షేత్రంలో. అప్పుడప్పుడు డెఫినెట్గా ప్రజల భాషలో అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు మొదటి నుంచి ఒకటే స్థిరమైన అభిప్రాయం ఉంది. ఈ దేశానికి పట్టిన దరిద్రం శని కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో నాకు ఎలాంటి రెండో అభిప్రాయం లేదు, మారదు. ఎందుకంటే 71 సంవత్సరాల భారతదేశంలో 55 ఏళ్ళు దాదాపుగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని. ఇంకా ఈ దేశంలో కరెంటు లేని పల్లెలు ఉంటాయి, ఇంకా ఈ దేశంలో నీళ్లు లేని పల్లెలు ఉంటాయి, ఇంకా ఈ దేశంలో ఆకలి చావులు ఉంటాయి, ఇంకా ఈ దేశంలో మరుగుదొడ్లు లేని ఇల్లులు ఉంటాయి. ఎవడు కారణం? ఈ దిక్కుమాలిన పార్టీ కాదా? ఎందుకు కోపం ఉండకూడదు? ఒక సగటు భారతీయుడిగా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ నాయకుడిగా కాదు. 71 ఏళ్ళ స్వాతంత్రంలో 55 ఏళ్ళు మీ దరిద్ర ఓటు పార్టీకి అవకాశం ఇస్తే ఇదా మీ పరిపాలన? అట్లాంటప్పుడు ఒక సగటు భారతీయుడిగా కోపం ఉంటే తప్ప అవకాశం మీకు వచ్చినప్పుడు చెయ్యరు. ఇంకోటి చేస్తుంటే కోర్టు కేసులు వేస్తారు. ఏం చేయాలి మరి? అసహనం ఉండదా? ఆవేశం రాదా? సో అసెంబ్లీ రద్దయినప్పటికీ కూడా మీ పార్టీలో ఇప్పటికి కూడా వలసల జోరు ఆగట్లేదు. ఇప్పటికే ఓవర్లోడ్ అయింది టీఆర్ఎస్ పార్టీ. ఏంటి వలసలు, లాభమా నష్టమా పార్టీకి? యుద్ధంలో మనం బలపడడం ఎంత ముఖ్యమో అవతల వాడు బలహీనపడడం కూడా అంతే ముఖ్యం. యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి, ప్రతివ్యూహాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మా పార్టీలో ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన తర్వాత 105 అభ్యర్థులు ప్రకటించి టీఆర్ఎస్ ఎక్కడో దూకుడు మీద ఉంది, ముందుందని అందరూ చెప్తా ఉన్నారు. ప్రకటించిన తర్వాత కూడా ఇలా చేరికలు ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక విశ్వాసం లేకపోతే మరి ఈరోజు ఇన్ని చేరికలు ఎందుకుంటాయి? ఇన్ని ఇప్పుడు అభ్యర్థులు ఆశావాహులు. ఈరోజు మేము టికెట్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఇతర పార్టీలో చేరుతున్నారు తప్ప మాకేమో ఇతర పార్టీ నుంచి ఇంకా కూడా ఒత్తిడి ఉంది, మేము చేరుతామంటూ. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఎన్నికల తర్వాత ఇతర పార్టీ. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, మీరు కూడా పదే పదే చెప్తున్నారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఫక్త్ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఉద్యమ విలువలను ఎందుకు పక్కన పెడుతున్నారని చెప్పి మేధావుల ప్రశ్న. ఏ విలువలు పక్కన పెట్టాం? ఆయారాం గయారామే కావచ్చు, ఈ చేరికలే కావచ్చు. మేము ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందామని ఓపెన్గా బహిరంగంగా చెప్పిన తర్వాత, బాజాబ్తా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా మీకు శశభిషలు ఎందుకు అనుమానం లేదు. కానీ అందరూ అన్ని రాజకీయ పార్టీలు చేసే పనులు మేము కూడా చేయాల్సి వస్తుంది. అంటే నేను ఒక్కటే స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరితే అది చేరిక. టీఆర్ఎస్ పార్టీ ఉదాహరణకు దాన నాగేందర్ గారు ఉన్నారు, ఒక మాజీ మంత్రిగా కాంగ్రెస్లో పనిచేశారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఆయన స్టేట్మెంట్ చూస్తే. నిజంగా ఎంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్స్ కాకపోతే నాకు అర్థం కూడా కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇంటికి పోయి బతిమిలాడిండు దాన నాగేందర్ రెడ్డి, బాబు నువ్వు ఓవదు బాస్, నువ్వు ఓతెట్లా అని బతిమిలాడిండు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు, దానం నాగేందర్ భూ కబ్జాదారు. మరి నిన్నటిదాకా నీ పార్టీలో ఉన్నప్పుడు మంచోడు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే భూ కబ్జాదారు అయిపోయిందా? మాట్లాడేందుకు నోరే కదా అది. అంటే నిన్నటిదాకా నీ పార్టీలో ఉంటే చాలా మంచివాడు, సచ్చీలుడు, ఈరోజు పార్టీ మారంగానే దుర్మార్గుడా? ఇలా మా పార్టీని కూడా విడిపోతున్నారు కొంతమంది, మేమేమి అనట్లేదే వాళ్ళని. అంటే ఈ రకమైన వ్యక్తిగతమైన ద్వేషం ఏదైతే ఉన్నదో ఇది వారిని చిన్న చేస్తుంది. దానం నాగేందర్ అనే వ్యక్తి నీ పార్టీకి 25 సంవత్సరాలు సేవ చేస్తే అప్పుడేమో మంచోడు, హైదరాబాద్లో ర్యాలీలు తీస్తే మంచోడు, ఇలా టీఆర్ఎస్లో జరిగితే చెడ్డోడు. ఇదేం నీతి? మేము అనట్లేదు కదా సేమ్ మాట, మా పార్టీలోంచి ఎవరన్నా పార్టీ మారుతున్నారు పోతారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ సహజం. మేమేం వాళ్ళని వ్యక్తిగతమైన దాడులు చేయట్లేదు, వ్యక్తిగతమైన ఇబ్బంది పెట్టట్లేదు. రాజకీయాలు చేరికలు సహజం అనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. హుందాతనం అవసరం కాంగ్రెస్ పార్టీకి ఈ టైంలో. ఆ హుందాతనం అలవరుచుకుంటే వారికి మంచిది. కానీ ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ముందస్తు ఎన్నికల విషయంలో ప్రధానంగా విమర్శ ఈ పార్టీ మీద చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టారు, ఆ హామీలను పూర్తి చేయకుండానే. బ్రదర్ ఇగో ఈ విమర్శలు, ప్రతి విమర్శలు నేను కూడా ప్రతి విమర్శ చేయగలుగుతా, అంతకంటే ధాటిగా చేయగలుగుతా. కాంగ్రెస్ ఒకటంటే నేను పదంట, వాళ్ళు ఇటుకతో కొడితే నేను కూడా రాళ్లతో కొడతా. ఈ పంచాయతీ వద్దు, ప్రజలను తీర్పు ఇమ్మందామని పోతున్నాం. ఇక ప్రజల దగ్గరకు పోయేటప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజలను తేల్చమందాం కదా. ఈ బాధ అంతా ఎందుకు? వాడు ఇట్లా అన్నాడు, నేను అట్లా అన్నాను, ఇవన్నీ ఎందుకు? ప్రజలను తేల్చమందాం. మేము చేసింది తప్పైతే శిక్ష మాకేస్తారు, వాళ్ళు చెప్పేది తప్పైతే వాళ్ళకేస్తారు, అందులో ఇంకా పెద్ద మొహమాటం ఏముంది? కానీ కేటీఆర్ గారు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, దాంట్లో తిరుగులేదని చెప్పి చెప్తున్నారు. మాకు ప్రజల మీద ఉన్న విశ్వాసం అది, మా మీద మాకంటే కూడా. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మేము అడుగడుగున ప్రజల్లో ఉన్నాం, తీసుకున్న కార్యక్రమాలు అట్లాంటివి, చెరువులు కానీ, చెరువులు బాగు చేసుకునేది కానీ, రోడ్లు బాగు చేసుకునేది కానీ, పెన్షన్లు కానీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు కానీ, ఒకటి కాదు. నేను 400 పథకాల పైచిల పేర్లు చెప్పగలను మీకు. ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు ఇన్ని చేశాం. కాబట్టి అడుగడుగున ప్రజల్లో ఉన్నాము, ఏ ఎన్నిక వచ్చినా గెలిచాము. ఇప్పుడు కూడా ఎన్నో సర్వేలు చేయించుకున్నాము, ప్రజలతో రోజు సంభాషిస్తున్నాము, నాయకులతో మాట్లాడుతున్నాము.
స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడేది ఏంటంటే కేసీఆర్ గారు బాగుంటే ఈ ప్రభుత్వం బాగుంటే మేము బాగుంటామనే ఒక విశ్వాసం ప్రజలు కుదిరిపోయింది. జనాలకు ఆసక్తి ఉంది. ఎందుకంటే కేసీఆర్ కూడా పదే పదే చెప్తారు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి 76 అంశాలను కూడా మేము అమలు పరిచాము, ఇవన్నీ కూడా స్వీయ లిస్ట్ ఇవ్వమంటే మీకు ఇస్తాను. ఏ పథకాలు అయితే మేము ప్రకటించకపోయినా చేసాము అవన్నీ కూడా ఇస్తాను. ఇప్పుడు ఆ హామీలను కొత్త పథకాలను కూడా మేము అమలు పరిచాము, ప్రజల స్వీయ అందుబాటులో కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రాబోయేది మీకు గవర్నమెంట్ కాబట్టి కొత్త పథకాలు ఏముండబోతాయి, మేనిఫెస్టోలో ఏం పెడతారని చెప్పి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం బ్రదర్ తొందర, ఎందుకు దానికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనేమో గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణమని నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇక చివరికి ఏ స్థాయికి దిగజారుతున్నారంటే మీ ఇంటికి వచ్చి 3 పూట్లా వండి పెడతాం, మీరు తినడం ఇష్టం లేకపోతే మేమే తిని పెడతాం, మీ స్నానాలు చేయిస్తాం, బట్టలు వేయిస్తాం, చివరికి మంచికి తులం బంగారం ఇస్తాం అనే కాడికి దిగజారిపోతున్నారు. వాళ్ళు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు విశ్వసించారు. దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అంటే ఈయన 1.80 రూపాయలకి కిలో బియ్యం అని ఈయన అనౌన్స్ చేసినాడు. ప్రజలు ఆలోచించారు, అంటే నిన్నటిదాకా కూడా ఇవ్వచ్చు, నీకు ఇవ్వకుండా ఇన్ని రోజులు సతాయించినోడివి, ఇప్పుడు కేవలం ఎన్టీ రామారావు చెప్తున్నాడని ఇస్తా అంటున్నావు అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళ ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. 2వది క్లాసిక్ ఎగ్జాంపుల్, 2014 ఎన్నికల్లో మేము 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాం. రాహుల్ గాంధీ వచ్చి డబుల్ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అని స్వయాన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వచ్చి చెప్పాడు. ఎవరు గెలిచారు? టీఆర్ఎస్ గెలిచింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటుంది. మేము ఒకటే అంటున్నాం, జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 దాటి ఎప్పుడేమీ లేదు. 200 దాటి పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీతో ఈరోజు 2000 పెన్షన్ అనిపించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. ఎందుకంటే మేము 1000 అంటేనే కదా వాళ్ళు 2000 అయింది. కాబట్టి ప్రజలకి అన్ని విషయాలు తెలుసు. అంటే వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, అమ్మ వీళ్ళు 2000 అంటున్నారంటే 10 రెట్లు పెంచుతున్నారంటే, గతంలో వచ్చిన 200 కంటే 10 రెట్లు పెంచుతున్నారంటే ఇది కేవలం కేసీఆర్ గారి కోసమే, కేసీఆర్ గారిని ఓడించేదానికోసమే. కాబట్టి ఆ క్రెడిట్ కానీ ఆ ఖ్యాతి కానీ ముమ్మాటికి కేసీఆర్ గారికి దక్కుతుంది. అది ప్రజలు తీర్పిస్తారు, మీరు చూస్తారు. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం 4.5 సంవత్సరాల్లో చేస్తీరామని చెప్పి చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు, రెవెన్యూతో పాటు ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని రెవెన్యూ లోటుగా మార్చారు, అప్పుల కుప్పగా మార్చారని చెప్పి విమర్శించారు. నేను ఈ మాట చంద్రబాబు చెప్పంగా కూడా విన్నాను. ఆయన ఏదో చేసి ఇక్కడ సర్ప్లస్ వచ్చిందని చెప్తుంటాడు ఆయన. దీని గొప్ప ఆన్సర్ ఇవ్వగలిగేది అంటే పెద్దలు చాలామంది ఉన్నారు. బీపీఆర్ విఠల్ గారు అని ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి, వారు ఇక్కడే ఉంటారు, బందరేల్స్లో ఉంటారు. ఆర్థిక సెక్రటరీగా పనిచేశారు, చాలా పెద్ద మనిషి, 92 ఏళ్ళు అనుకుంటా వారికి. సంజయ్ బారు గారి తండ్రి, వారింటికి వెళ్ళాను నేను కూడా. ఆయన 2 పుస్తకాలు రాశారు బ్రదర్. 1968 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం మొదటి అజిటేషన్ జరుగుతున్నప్పుడు అసలు తెలంగాణ సర్ప్లస్ స్టేటా కాదా, ఒకవేళ తెలంగాణ నిజంగా స్టేట్ అయితే వయబుల్లా కాదా అనేది ఒక ఆర్థికవేత్తగా ఆయన ఇంట్రెస్ట్తో ఒక పుస్తకం రాశారు. అంత అధ్యయనం చేసిన తర్వాత ఒక పుస్తకం రాశారు, తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అ కేస్ స్టడీ అని ఒక పుస్తకం రాశారు. ఇదే బీపీఆర్ విఠల్ గారు, అది 68-69 ప్రాంతంలో, 70 ప్రాంతంలో వచ్చింది. మళ్ళీ 31 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు 2001లో మళ్ళీ ఉద్యమాన్ని పునఃప్రారంభించిన తర్వాత ఇదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళీ ఇదే ఆర్గ్యుమెంట్ పెట్టాయి ప్రతిపక్షాలు, ఇది వయబుల్ స్టేట్ కాదు, ఇది కాదు, వ్యతిరేకులు. మళ్ళీ ఒక పుస్తకం రాశారండి, మళ్ళీ స్టడీ చేసి, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. అంటే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పాలకులు వీళ్ళ వల్ల సర్ప్లస్ కాలేదు బ్రదర్. 56లో ఆంధ్రాతో కలిసిన నాటికే హైదరాబాద్ స్టేట్ వాజ్ సర్ప్లస్. మీరు కావాలంటే చరిత్ర పుటల్లోకి తిరిగేస్తే తెలుస్తుంది. 56లో సర్ప్లస్సే, 68లో సర్ప్లస్సే, 2001లో సర్ప్లస్సే, తెలంగాణ స్టేట్ మిగులు విద్యుత్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ఈరోజు కూడా సర్ప్లస్సే. కాబట్టి మాకు ఎవరో వచ్చి ఉద్ధరించి చేసింది లేదు. తెలంగాణ ఆదాయం అట్లాంటిది, తెలంగాణ ఆదాయ వనరులు అట్లాంటివి, ఇక్కడ ప్రజలు కష్టించే ప్రజలు కాబట్టి వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్షమేమీ లేదు, కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప పని ఏమీ లేదు. ఇక్కడ ఓవరాల్గా ప్రజల ఆదాయం పెంచుకుంటూ, ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటూ పేద ప్రజలకి మనం సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ పనికిమాలిన విమర్శలు, పసలేని విమర్శలు పట్టించుకోకూడదు. సో మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాదులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హైదరాబాదీల మూడు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రధాన ఆరోపణ ముఖ్యంగా మీ పైన వస్తుంది. సో హైదరాబాదీల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగట్లేదు, సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని చెప్పేసి. నవీన్ గారు, మీకు 3 విషయాల్లో క్లారిటీ ఉండాలి. హైదరాబాదీలు కూడా ఆలోచించాలి, 2014 పూర్వం పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏదో కూడా ఆలోచించాలి. 2014 పూర్వం హైదరాబాద్లో కరెంటు కష్టాలు వర్ణనాతీతమైన కష్టాలు ఉండేవి. ప్రతి అపార్ట్మెంట్లో ఒక జనరేటరు, ఒక ఇన్వర్టరు పెట్టుకోలేకుండా ఉండలేని పరిస్థితి. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 50,000 లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది అదనంగా ప్రతి నెల. ప్రతి కుటుంబం, ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ఈరోజు ఆ కష్టాలు లేవు. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలు, సామాన్యులు వదిలేయండి,
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మహాప్రభు కరెంట్ ఇవ్వండి, మాకు పరిశ్రమలు నడుపుకునే పరిస్థితి లేదు, కార్మికులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు, ఎక్కువ రేటు పెట్టైనా ఇవ్వండి స్వామి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు బతిమలాడుకున్నారు పారిశ్రామికవేత్తలు. నేను చెప్పేది అబద్ధం కాదు. ఫ్యాప్సీ అనేది సంస్థ, వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారు. అది ఆ రోజు పరిస్థితి. ఈరోజు అదే పారిశ్రామికవేత్తలు ఒక లంచం ఇచ్చే పని లేకుండా పర్మిషన్లు వస్తున్నాయి. మూడు షిఫ్టులు నడుపుకుంటామంటే కరెంట్ ఉంటుంది, కార్మికులకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండేదండి? పూటకో దొమ్మి, నెలకో కర్ఫ్యూ, రెండు నెలలకో మతకల్లోలం, ఇది కాంగ్రెస్ కల్చరు. గల్లీకో పేకాట క్లబ్. ఈరోజు ఉన్నాయా? గల్లీకో పేకాట క్లబ్ ఉందా? దొమ్మిలు జరిగే పరిస్థితి ఉందా? మతకల్లోలాలు ఉన్నాయా? కర్ఫ్యూలు ఉన్నాయా? ఎక్కడన్నా మామూలు వ్యవస్థలు చేసే కల్చర్ ఉందా? ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పోయినాయి. హైదరాబాద్లో చరిత్రలో ఏనాడు లేనంత శాంతియుతంగా 4 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉంది. వాటర్ సప్లై, ప్రతి సంవత్సరం ఖాళీ కుండల ప్రదర్శన ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు. ఎండాకాలం వచ్చిందంటే వందల మంది మహిళలు ఖాళీ కుండలతో అడిగిపోయేది. ఈరోజు ఉందా పరిస్థితి? 4 ఏళ్లలో వాటర్ సప్లై మెరుగైంది, పవర్ సప్లై మెరుగైంది, లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది, ఇన్వెస్ట్మెంట్లు అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో దూకుడు. ఏమన్నారు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది, అసలు ఇక్కడ ఎవడు కట్టేవాడు కాదు కదా, ఉన్నవాడు తట్టాపుట్టు చదువుకొని పోతాడన్నారు. ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తూ ఉంటే బెంగళూరు దిగదుడుపు అయిపోయింది. అంటే ఇవన్నీ ఊరికే జరిగిపోయినాయా? ఈరోజు ఒక ఐటీ రంగమే చూస్తే, ఒక యాపిల్ లాంటి సంస్థ, ఒక అమెజాన్ లాంటి సంస్థ, ఒక గూగుల్ లాంటి సంస్థ, ఒక ఫేస్బుక్ లాంటి సంస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్లో తెరుచుకున్నారు. ఎందుకు? ఈ 4 ఏళ్లలో జరిగినాయి ఇవన్నీ. ఎప్పుడో చంద్రబాబు తెచ్చిన 20 ఏళ్ల కింద తెచ్చిన మైక్రోసాఫ్ట్ కాదు, ఈ 4 ఏళ్లలో 4 వచ్చినాయి. కాబట్టి తెలిసి తెలియక మాడుతూ ఉంటారు. ఒకటే ఒక్క కంప్లైంట్ నా మీద ఉంది, నేను ఒప్పుకుంటాను. ఈ అంతా బాగుంది, నేనేం పిచ్చోని కాదు. నేను ఇదే హైదరాబాద్లో ఉంటున్నా, అదే రోడ్ల మీద తిరుగుతున్నా. ఒక రోడ్ల విషయంలో ప్రజలు అసంతృప్తి అన్నమాట నేను అంగీకరిస్తాను. ఎందుకు అనేది కూడా చెప్పాలి, దానికి కూడా తర్కం ఉంది. హైదరాబాద్లో మొత్తం ఉన్న రోడ్ల నిడివి 9,000 కిలోమీటర్లు. ఈ 9,000 కిలోమీటర్లలో 4,000 కిలోమీటర్లు మేమే దవ్వాం. దేనికి? మిషన్ భగీరథలో భాగంగా శివారు మున్సిపాలిటీలన్నిటికీ కూడా, నిజాంపేట లాంటి ప్రాంతం, కుత్బుల్లాపూర్, ఉప్పలు, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తవ్వింది మేమే రోడ్లన్నీ. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. తవ్విన రోడ్ల పునరుద్ధరణ సరిగ్గా జరగలేదు అని అసంతృప్తి ఉంటే అది వాస్తవం. కానీ వాటర్ సప్లై మెరుగైంది, కానీ రోడ్లు బాగా చేయండి అనేది ఒకటి. రెండోది, చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎస్ఆర్డీపీ రూపంలో ఏకకాలంలో ఈరోజు దాదాపుగా 10,000 కోట్ల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్. కాబట్టి అది జరుగుతూ ఉంది, అక్కడ కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. మూడవది, హైదరాబాద్ మెట్రో, అక్కడ కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ కార్యక్రమాల వల్ల జరుగుతున్న తప్ప మాకేదో రోడ్లు దెబ్బ పెట్టడం ఇష్టమని ఇంకోటని కాదు. అండర్గ్రౌండ్ కేబులింగ్ జరుగుతూ ఉంది చాలా చోట్ల. ఇవన్నిటి వల్ల కొంత రోడ్ల పరిస్థితి బాగాలేదు. కానీ నేను మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు కమిట్మెంట్ ఇస్తూ ఉన్నాను, 50,000 కోట్ల రూపాయలు రాబోయే 3 ఏళ్లలోనే హైదరాబాద్ కోసం కేటాయిస్తూ ఉన్నాను. ఈ 3 ఏళ్లలో హైదరాబాద్ యొక్క సివరేజ్ వ్యవస్థ, సివరేజ్ వ్యవస్థ గురించి కూడా చెప్పుకోవాలి. ఒక చిన్న వర్షం పడగానే తెల్లారి పేపర్లో ఫోటోలు వస్తాయి. ఎందుకు? మొన్న 3 రోజుల కిందట 6.6 సెంటీమీటర్ల వర్షం పడింది ఒక గంటలో. హైదరాబాద్ సివరేజ్ వ్యవస్థ పరిస్థితి ఏంటంటే, 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే హైదరాబాద్ సివరేజ్ వ్యవస్థ తీసుకోలేదు. మిగతా 4-4.5 సెంటీమీటర్లు మొత్తం రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి. ఇది ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పిన 50,000 కోట్లు మాస్టర్ సివరేజ్ ప్లాన్ కానీ, రోడ్ల పునరుద్ధరణ కానీ, ఇవన్నీ కూడా చేస్తాము, చేసి తీరుతాం. మా మీద విశ్వాసం ఉంచండి. విశ్వనగరాలు ఓవర్ నైట్ కావు. కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇదే నా విశ్వనగరం. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే, అది ఒక సేయింగ్. అది హైదరాబాద్ ఆల్సో కెనాట్ బి రిపేర్డ్ ఇన్ అ డే. టైం పడుతుంది, ఒక 7-10 ఏళ్ళు పడితే తప్ప ఒక గాడిలో పడలేము. కొంత గాడిలో పడ్డాము, కొంత తోవలో పడ్డాము. ఇంకా కూడా జీవన ప్రమాణాలు పెంచే దిశగా చాలా చేయాల్సి ఉంది. ఇందాక నేను చెప్పినట్టు వాటర్ సప్లై మెరుగైంది, పవర్ సప్లై మెరుగైంది, లా అండ్ ఆర్డర్ మెరుగైంది, పారిశుద్ధ్యం మెరుగైంది, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగైంది. వీటితో పాటు రోడ్లు కూడా తప్పకుండా చేసే బాధ్యత నాది వ్యక్తిగతంగా. ఆ కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నాను, తప్పకుండా ఫలితాలు చూపెడతాను. కేటీఆర్ కేసీఆర్కి కొడుకు, సో మంత్రిగా కంటే ఇప్పుడు మంత్రి బాధ్యతలో ఉన్నారు, ఎట్లా మేము పొడిన సందర్భాలు ఎక్కువ లేకుంటే మందులు ఇచ్చిన సందర్భాలు ఎక్కువ? పొగడతలే ఉండవు బ్రదర్, అక్కడ పొగడతలే ఉండవు. ఏమైనా ఉంటే ఇది సర్వ్ చేసుకోని చెప్తారు తప్ప పొగిడేదే ఉండదు. ఆయన టాస్క్ మాస్టర్ కేసీఆర్ గారు, అంత సులువుగా ఆయన నోట్లోంచి ప్రశంసలు రావు. ఎప్పుడన్నా మంచి చేస్తే బాగా చేసేవంటారు తప్ప జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచిన తర్వాత బాగా పనిచేసేవన్నారు. అట్లా 2-3 సందర్భాల్లో ప్రగతి నివేదన సభ జరిగిన తర్వాత బాగా పనిచేసావు, కంగ్రాట్స్ అన్నారు. అట్లా కొన్ని సందర్భాల్లో తప్ప ఆయన సులువుగా ప్రశంసలు ఇచ్చే వ్యక్తి కాదు. ప్రశంసించినా మన ముందు ప్రశంసించారు. ఆయన ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు తప్ప పరోక్షంలో చెప్తారు. నిజంగా కూడా అది గొప్ప లక్షణం. ఎందుకంటే మన వెల్విషర్స్ ఎప్పుడు మన ముఖం మీద చెప్పకూడదు, మన పరోక్షంలో చెప్తేనే దానికి విలువ ఉంటుంది, ఒక గౌరవం కూడా ఉంటుంది. కానీ మీరు అమెరికా నుంచి రాగానే అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్గా నడుస్తుంది, ఉద్యమంలో బాగా సీరియస్ అయిపోయారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిపోయారు, ఇప్పుడు మంత్రి అయిపోయారు.
సో ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలతో అంత క్లోజ్గా ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుందా, బాధ అనిపించిందా మీకు? అది న్యాచురల్ కదా బ్రదర్, ఎందుకంటే మీకు బాధ్యతలు పెరిగిన కొద్దీ అది సహజంగా జరగాల్సింది, జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక 6 డిపార్ట్మెంట్లకు మంత్రిగా పనిచేశాను 4 ఏళ్ళు. 6 డిపార్ట్మెంట్లలో కూడా చాలా పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాము. విజిటర్స్ ఉంటారు, రకరకాల డెలిగేషన్స్ వస్తాయి, వాటితో పాటు ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జిక్యూషన్లో మళ్ళీ ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. ఈ పని ఒత్తిడి వల్ల గతంలోకి ఇప్పటికి నేను నా నియోజకవర్గమే ఉంది సిరిసిల్ల, పనుల రూపంలో ప్రజల్ని సంతృప్తిపరచగలిగాను. కానీ మావాడు ఇంకా వస్తే బాగుంటుంది, మాతో ఇంకా ఫ్రీగా ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉంటే బాగుంటుందనే భావన వాళ్ళు ఉంటుంది, తప్పు కాదు. ఎందుకంటే అది వారి తప్పు కాదు, వారు శాసనసభ్యుడిగా నన్ను ఎంచుకున్నప్పుడు వారు చూసినారు, నన్ను దగ్గర నుండి చూసినారు. ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చింది, బట్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, మనవాడు పెరుగుతున్నాడు, ఆయన పెరుగుతున్నాడు అంటే మా సిరిసిల్ల పేరు కూడా పెరుగుతుంది కదా. అట్లా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమైనా అర్థం చేసుకోకుండా అసంతృప్తి ఉంటే దానికి ఇంకా నేను వివరణ ఇచ్చుకోవాల్సిందే తప్ప అంతకంటే చేయగలిగింది ఏం లేదు. అంటే కేటీఆర్ అంటే ఒక క్లాస్ లీడర్గా ఒక ముద్ర పడిపోయింది, అంటే మీరు నిర్వహించేటువంటి శాఖలు కావచ్చు, సో మాస్ లీడర్గా ఎప్పుడు ముద్ర పడుతుంది? నేను ఈ క్లాసులు మాస్లు నేను నమ్మను బ్రదర్, ఎందుకంటే ఏ పని చెప్తే ఆ పని చేయడం తెలుసు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఎన్నిక వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పని చెప్పినప్పుడు పని చేయమంటే పని చేసాం. ఇప్పుడు ఉదాహరణకు పాలేరు ఎన్నిక వచ్చింది, పని చేయమన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు పని చేయమన్నారు, పని చేశాను. ఏదైనా మీటింగ్ అప్పు చెప్తే మీటింగ్ చేశాను, ఏదైనా శాఖాపరమైన పని అప్పు చెప్తే పని చేశాను. అంటే ఎంతవరకు మన పరిమితులు, మనం ఏం చేయాలనేది అంతవరకే తెలుసు. నేను ఉద్దేశపూర్వకంగా ఒక ఇమేజ్ కల్టివేట్ చేసుకునేదానికో లేదా అర్జెంటుగా బస్తీల్లో పడి తిరిగేసి నేను మాస్ లీడర్ అనిపించుకునేదానికో నేనేం కాన్షియస్గా నేనేం ప్రయత్నాలు చేయను, చేయబోను. దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. నేనేంటి అనేది ఎంతో కొంత స్పష్టత ప్రజలకి ఉందని నేను అనుకుంటున్నాను. అవకాశాలు వచ్చిన దాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ఒక వ్యక్తి ఎట్లా రూపాంతరం చెందుతాడు అనేది పరిస్థితులు బట్టి ఉంటుంది. కానీ కేటీఆర్ గారు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణమే. కానీ కేసీఆర్ కుటుంబం మీదనే ఇటీవల కాలంలో ప్రధానంగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మిమ్మల్ని టార్గెట్ చేసేది మీ కుమారుని కూడా ఈ విమర్శలకి లాగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతుంది దీని మీద? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఆపోజిషన్ హ్యాస్ ఎ క్రైసిస్ ఆఫ్ ఇష్యూస్. అపోజిషన్కి లేవనెత్తడానికి అంశాలు లేవు, ప్రజా అంశాలు లేవు, ప్రజా సంబంధం ఉన్న అంశాలు లేవు. కాబట్టి చివరికి ముఖ్యమంత్రి గారి కుటుంబంలోని చిన్నపిల్లలతో సహా అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ భావదారిద్ర్యము, వాళ్ళ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ, పొలిటికల్ బ్యాంక్రప్ట్సీ, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఆ విషయంలో బాధపడేది ఏం లేదు, ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత యూ రిసీవ్ బోత్ బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్. అంటే అప్పుడప్పుడు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. దానికి సిద్ధపడే రావాలి. నేను అంతకాదు, నేను సెన్సిటివ్, నన్ను తిడితే నేను ఊరుకోను అంటే కుదరదు. ఎందుకంటే తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, తెగిడే వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. కానీ విమర్శలు కూడా హద్దు దాటకూడదు. ఇప్పుడు నా కొడుకు ఏం చేశాడు, ఆయన తప్పేంటి, చేసిన తప్పేంటి, దాన్ని ఆయనను కూడా పట్టుకుని పచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంటే ఇవన్నీ నేను కూడా మాట్లాడగలను. కానీ కొంత చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారం ఉంటుంది, బియాండ్ పాయింట్ మాట్లాడలేము. కాబట్టి కొన్ని లిమిట్స్లో ఉంటే ఎవరికైనా మంచిది, వాళ్ళకైనా మాకైనా. కానీ ఎలక్షన్స్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఒకటేసారి 105 మంది అభ్యర్థులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సో ఈ 105 మందిలో కూడా మీ పార్టీలో కొంత వ్యతిరేకత వస్తుంది అభ్యర్థుల విషయంలో, ఎట్లా అదంతా ఎట్లా? ఇప్పుడు నవీన్ గారు 105 మందిని ప్రకటించారు, ఆశ్చర్యం అన్నారు. కేసీఆర్ గారు ఏం చేసినా సంచలనమే, ఆయన పార్టీ పెట్టినా సంచలనమే, ఆయన రాజకీయ ఎత్తుగడలు సంచలనమే, ప్రభుత్వ నిర్వహణ సంచలనమే, ప్రభుత్వ రద్దు కూడా సంచలనమే, ఆయన మళ్ళీ అభ్యర్థులు ప్రకటిస్తే అది కూడా సంచలనమే. ఒక పార్టీగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనే ఒక విశ్వాసం ఉన్నప్పుడు సహజంగా ఒక్కో సీటుకి 4-5 పోటీదారులు ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంది, నేను ఒక ఈ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించాలి, నేను శాసనసభ్యుడు అయితే బాగుంటుందని ఆసక్తి ఆలోచన ఉంటుంది. ఉన్నప్పుడు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. అట్లాంటప్పుడు ఉన్నది ఒక టికెట్టు, 4 కోపాన్ని వస్తారు. దానిలో అసంతృప్తి అంటే దాన్ని అట్లా చూడొచ్చు, లేదు ఇంకో కొన్నలో కూడా చూడొచ్చు. ఈ పార్టీలో టికెట్కి ఇంత డిమాండ్ ఉందంటే డెఫినెట్గా గెలుస్తున్న పార్టీ కాబట్టి, గెలుస్తున్న బ్యానర్ కాబట్టి మరి ఇంతమంది ఆశావాలు ఉన్నారని కూడా అనుకోవచ్చు. సో ఇద్దరికి మాత్రమే మీరు టికెట్లు ఇవ్వలేదు సిట్టింగ్లకి. సో ఓవరాల్గా మిగతా వాళ్ళందరికీ కూడా బీ ఫామ్లు ఇచ్చేంతవరకు కూడా ఇవే పేర్లు ఉంటాయి, ఏమైనా మార్పులు చేర్పుండేటువంటి అవకాశాలు? మా పార్టీ అధ్యక్షుడు చెప్పాల్సిన మాట, ఒకసారి ఆయనే ప్రకటించారు మార్పులు చేర్పులు ఉంటాయి ఉండే అనేది, మళ్ళీ వారే చెప్పాలి తప్ప నేను చెప్పే మాట కాదు. సో ఇప్పుడు ఆందోళ చెన్నూరు ఇద్దరు సిట్టింగ్లకు మినహా దాదాపుగా అందరి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెన్నూరు లాంటి చోట్ల దాడులు దాకా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎట్లా ఇప్పుడు దాదాపుగా సద్దు మనిగింది? నిన్ననే ఓదేలు గారు రాత్రి ఒక ప్రకటన కూడా చేశారు పత్రికాముఖంగా, నేను పార్టీ సైనికుణ్ణి, కేసీఆర్ గారు నన్ను ఒక బీ ఫామ్ కట్టేదానికి కూడా నాకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఆనాడు నాకు టికెట్ ఇచ్చారు 2004 ఒక కోటీశ్వరుడి మీద. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు, నేను కూడా పార్టీ ఏం చెప్తే అది వింటాను అనే మాట వారు నేను చెప్పారు. చాలా సంతోషం వారికి
ఆ ధన్యవాదాలు కూడా. బాబుమోహన్ గారు కూడా మరి ఇప్పటిదాకా కూడా వారు పార్టీ గీసిన గీతను దాటలేదు. కాబట్టి పార్టీ అన్నప్పుడు క్రమశిక్షణతో ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయి. తప్పకుండా మిగతా వారికి కూడా మరి ఎవరికైతే టికెట్లు ఖరారు చేసి డిక్లేర్ చేశారో వారికి కూడా విజయ అవకాశాలు ఉన్నాయనే ప్రాతిపదికన ఇచ్చారు. డెఫినెట్గా వారందరూ కూడా విజయం సాధించి వస్తారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారు, మీ పార్టీ నుంచి ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్తున్నటువంటి నేతలు ప్రధానంగా మీపైన ఒక విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో పక్క పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే ముందర దాదాపుగా బుజ్జగిస్తారు, సో రకరకాల మాటలు చెప్తారు, ఆ తర్వాత మాత్రం కనీసం ముఖం కూడా చూడరు, కలవడానికి కూడా టైం ఇవ్వరని చెప్పి చెప్తారు. బ్రదర్, ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తే నేను దాని గురించి స్పందిస్తాను. కానీ పార్టీ వీడిపోయేటప్పుడు నాలుగు రాళ్ళు వేసుకోవాలి కదా, ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే టికెట్ ఇస్తే మంచి వాళ్ళు, ఇవ్వకపోతే మంచివారు కాదంటే దాన్ని నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంకో టికెట్ ఎవరికి డినై చేయలేదు కదా. ఓ 14 సీట్లు ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది. వారే తొందరపడి మాట్లాడుతూ ఉన్నారు, వారి ఇష్టం, మనం ఏం చేయాలి? మీ మీద ప్రధానంగా కొండా సురేఖ ఒక వ్యాఖ్య చేసింది, కేటీఆర్ కోటరీని కాపాడేందుకే తన మీద వేటు వేశారు, నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ. ఆమెకి తెలవాలి ఆ కోటరీ ఏంటో, కాపాడడం ఏంటో నాకైతే తెలిసేమీ లేదు. కాదు, ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడికి విధేయుడిగా ఉండాలి తప్ప నా పార్టీకి నేనే ఒక స్వతంత్ర శక్తిని, నేనే ఒక పెద్ద శక్తిని అని ఎవరికి వారు అనుకుంటే అది వారి అమాయకత్వం అవుతుంది. కొండగట్టులో అంత పెద్ద దుర్ఘటన జరిగింది, సో మీరు కూడా వెళ్ళారు, సో ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శిస్తే బాగుండేది, ముఖ్యమంత్రి పరామర్శించలేదు అనేటువంటి విమర్శ వస్తుంది. ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ముందే ఆయన అంత బలహీనమైన వ్యక్తి ఏం కాదు, బట్ డెఫినెట్గా ఆయన ఫిజికల్ కాంపోజిషన్ కొద్దిగా వీక్. అట్లాంటిది గడిచిన 3 రోజులుగా వారు వైరల్ ఫీవర్ ఉంది, దాంతోపాటు దగ్గు జలుబు కూడా ఉంది. ఇంకోటి ముఖ్యమంత్రి గారు చాలా సున్నిత మనసుకుడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మా నాయనమ్మ 1994 నిమ్స్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ICUలో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు 94 ఎన్నికలు అప్పుడు. ఆ టైంలో 5 రోజులు ICUలో ఉన్నారు. కేసీఆర్ గారు బయటే నించున్నారు, నిమ్స్ బయటే నించుని వార్డు బయటే నించున్నారు, అక్కడే వెయిట్ చేసినారు తప్ప ICUలోకి పోయి వాళ్ళ తల్లిగారి మొహం కూర్చోలేదు. ఎందుకంటే ఆయన తట్టుకోలేడు. కొన్ని సంఘటనలు ఆయన మనసు చెలించిపోయి హృదయ విదారకమైన పరిస్థితి మేము చాలా చూసాం. కాబట్టి కొండగట్లో కూడా ఆ రోజు జరిగినప్పుడు మామూలు బాధపడలేదు. తెల్లారి సురేష్ రెడ్డి గారి జాయినింగ్ కూడా రాలేరు ఆయన, రాలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు ఒకవైపు, రెండోది ఆయన తీవ్రంగా మానసికంగా కూడా బాధపడుతున్నారు. ఇంకోటి ముఖ్యమంత్రులు పోవడం, నేను ఉదాహరణ నేను పోయాను, ఆ రోజు నేను పోయాను, మా సహచర మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర గారు, మన అదే రకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు ముగ్గురం పోయాం. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యే చెప్తున్నాను, తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించాలి, సంఘటన జరిగినప్పుడు స్పందించాలి ప్రభుత్వం అనేది డెఫినెట్గా అవసరం, స్పందించాల్సిందే, అందులో అనుమానం లేదు. ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు, విచారణ జరిపిస్తామని చెప్పారు, జరిగిన తప్పుకు విచారం వ్యక్తం చేశారు, దుర్ఘటనకు విచారం వ్యక్తం చేశారు. మనం అక్కడికి వ్యక్తిగతంగా పోవడం వల్ల నిజంగా చెప్తా ఉన్నా, ఇది నేను తప్పుగా అనుకోవద్దు, నేను గమనించి చెప్తా ఉన్నా. మేము ఆ రోజు హాస్పిటల్ పోయాం జగిత్యాలలో, ఎక్కడైతే అన్ని బాడీస్ తీసుకొని పెట్టినారు. మేము పోవడం వల్ల అక్కడ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగింది తప్ప లాభం జరిగిందని నేను అనుకోవట్లేదు, వాస్తవం చెప్తాను. ఇక్కడ మేము పోవడం వల్ల ఈ పోలీసు వాళ్ళు హడావుడి శవాల మీద కూడా మరి అక్కడ కొంత వాళ్ళు తూలిపడి నానా గందరగోళం. అక్కడ ఉన్నదే ఒక భీతావహమైన వాతావరణం, దాదాపు 62 మంది చనిపోయిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు పోవడం లేదు అనేదాన్ని సమర్థించుకోవడానికి చెప్పడం లేదు నేను. ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇంకా కూడా ఆరోగ్యంగా లేరు. నిన్న అనివార్యంగా గవర్నర్ గారిని కలవాల్సి వస్తే వెళ్ళారు తప్ప వారు నిజానికి నిన్న కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు, ఫిజికల్గా అశక్తంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి వెళ్ళారా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూ కాకూడదు. ఆయన ఎట్లా స్పందించారు, ప్రభుత్వం ఎట్లా స్పందించింది, బాధితులను ఆదుకున్నారా లేదా, అది ఇష్యూ కావాలి, అది చర్చ కావాలి. ప్రభుత్వం సరిగ్గా స్పందించింది, వారిని ఆదుకుందంటే దట్ షుడ్ బి గుడ్ ఇనఫ్. కానీ ఈ రకమైన ఏదో ఆయన పోలేదు ఈయన పోలేదు, సరే గతంలో ముఖ్యమంత్రులు పోయారు, దానికి ఆయన ప్రకటించిన దానికి ఏమైనా భిన్నంగా ప్రకటించారా, ఏమైనా గొప్ప 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఇచ్చారా? కాబట్టి సమస్య అది కాదు, మనం లేని దానిలో సమస్య చేయడం అనేది ప్రతిపక్షాలకు మంచిది కాదు. సో ఉస్నాబాద్ సభతోనే ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల శంకరావని మ్రోగించారు, సో మళ్ళీ సభలు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి, దాంట్లో ఈసారి ప్రచారంలో కేటీఆర్ రోల్ ఎట్లా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులుగా, వారు మా కర్త కర్మ క్రియ, మా మొత్తం పార్టీ క్యాంపెయిన్ అంతా వారి చుట్టే ఉంటుంది, వారి సభలే. ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లో కూడా వారు 109 సభలు అడ్రస్ చేశారు, ఈసారి కూడా 100 పైచిలుకు సభలు ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయాలన్న ఆలోచనలో మొత్తం పార్టీ కూడా ఉంది. వారు వస్తేనే అన్ని విషయాలు వారైతేనే సావధానంగా వారు చెప్తేనే ప్రజలకు కూడా ఒక సంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి వారు అన్ని నియోజకవర్గాలు కూడా వారు తిరుగుతారు. ఎప్పుడు అనేది ఇంకా షెడ్యూల్ ఖరారైనట్లేదు, కాబట్టి అది ఖరారైన తర్వాత ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి గారే మా స్టార్ క్యాంపెయినర్, మిగతా వాళ్ళందరికీ ఏ పని చెప్తే ఆ పని మేము చేస్తాం. నేను సిరిసిల్లా చూసుకుంటూ ఇంకా ఏమైనా అదనంగా పని చెప్తే చేస్తాను.
కానీ కేటీఆర్ని సీఎం చేయడం కోసమే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ తొందరపడుతున్నాడని చెప్పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా విహెచ్ లాంటి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఆయన చెప్పిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి టీఆర్ఎస్ గెలుస్తూ ఉంది, ముఖ్యమంత్రి ఎవరు అవుతారో అని కూడా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా అన్యాపదేశంగా చెప్పినా పరోక్షంగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించినందుకు వి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. అంటే ఆయన చెప్తున్నాడు అడ్వాన్స్గా, నేను చెప్పట్లేదు. రెండవది, అలాంటి ఆలోచనలు కానీ అలాంటివి కానీ ఏమీ లేవు. కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే మా నాయకుడు. ఆయన మరో 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని నడపాలని తెలంగాణలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కోరుకుంటున్నాడు. లక్షలాదిగా కార్యకర్తలు ఉన్నారు, అందరూ కోరుకుంటున్నారు. ఆ లక్షలాది మందిలో ఒకటిగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ కేసీఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం నెరవేరాలంటే టీఆర్ఎస్ లాంటి పార్టీ హైదరాబాద్లో ఉంటూ కూడా, హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఫెడరల్ ఫ్రంట్లో ఏమేం చేయాలో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చేసే సత్తా ఉంది. అన్ని రాజకీయాలు ఢిల్లీ నుంచి నడవాల్సిన అవసరం లేదు. అమరావతిలో కూర్చుని చక్రం తిప్పొచ్చు, తెలంగాణలో కూర్చుని చక్రం తిప్పొచ్చు, ఎక్కడ కూర్చునైనా చక్రాలు తిప్పొచ్చు. ప్రజల మద్దతు ఉంటే ఏ నాయకుడైనా ఎక్కడ కూర్చునైనా వ్యవహారాలు చక్కబెట్టవచ్చు. కాబట్టి ఈ లేనిపోని కామెంటరీ, ఈ లేనిపోని ఊహాగానాలు ఎవరికీ మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడికే అఖిలేష్ యాదవ్ వచ్చారు, రేపటి రోజున ఇక్కడికి అందరూ వస్తారేమో, వచ్చి ఇక్కడే కూర్చుని హైదరాబాద్ వేదికగానే కొత్త రాజకీయం కూడా జరగవచ్చు, తప్పే ఉంది. కానీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ గవర్నమెంట్ను ఢిల్లీయే డిసైడ్ చేయాలని ఏం లేదు బ్రదర్. ఢిల్లీ గవర్నమెంట్ రేపు కెన్ బి డిసైడెడ్ బై హైదరాబాద్, హూ నోస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు. ఇది కేటీఆర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వి రిపోర్ట్, యూ డిసైడ్.